రెండవ అధ్యాయము 13వ వాక్యాన్ని తీసుకుందాం. ఐనను మునుపు దూరస్తులైన మీరు ఐనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఐనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు యొక్క రక్తము వలన సమీపస్తులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడే అంటున్నాడు చెప్పండి అక్కడ, ఐనను మునుపు మీరు దూరస్తులుగా ఉన్నను ఇప్పుడు క్రీస్తు యేసు రక్తమునందు మీరు సమీపముగా ఆయన కుమార్తెలుగా కుమారులుగా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు మన లోక సంబంధులుగా ఉన్నాం, లోకాస్తులు కలిగి ఉన్నాం, దేవుని ఇంటి వారిగా ఉండవలసిన వారు మనం ఎలా ఉన్నాం చెప్పండి, లోక సంబంధులుగా ఉన్నాము. కానీ దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, ఆయనను మునుపు మీరు దూరస్తులుగా ఉన్నవారు ఇప్పుడైతే యేసుక్రీస్తు నందు క్రీస్తు రక్తము వలన మీరు సమస్తము కడగబడిన వారై సమీపస్తులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఆయన రక్తములో కడిగి మనలందరినీ ఆయన దగ్గరకు తీసుకున్నాడు. సమీపస్తులుగా ఉండటానికి మనకు అవకాశాన్ని కలగజేశాడు. కనుకని 1 కొరింథీ చూడండి, అక్కడ 7వ అధ్యాయము 23వ వాక్యంలో దేవుడేం తెలియపరుస్తున్నారు చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు మనుషులకు దాసులు కాకుడి, దాసులు కాకండి. సహోదరులారా, సహోదరులారా, ప్రతి మనుషుడును, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడునో, ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే, ఆ స్థితిలోనే దేవునితో సహవాసము, మీరు దేవునితో సహవాసము కలిగిన వారి ఉండండి. దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ, ఆయన మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఎలాంటి విలువ చెప్పండి? ప్రాణం పెట్టాడు యేసు ప్రభువారు, ఆయన రక్తాన్ని కార్చాడు. మనము అంతకుముందు అయితే ఎలాంటి వారిగా ఉన్నాం చెప్పండి? దేవునికి దూరముగా ఉన్నాం, పరజనులుగా ఉన్నాం, దేవుని ఇంటి వారిగా ఉండవలసిన మనము, దేవుని ఆత్మ దేవుడేమన్నారు చెప్పండి, ఆయన 1వ కొరింథీలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఉన్నారు. దేవుడు మనలను ఎలా సృష్టించాడు చెప్పండి? ఆయన నివాసము చేయాలి అని, మనలో ఉండాలి అని మనకు ఒక రూపాన్ని ఇచ్చి ఆయన ఆయుష్నిచ్చాడు. మీరు నా ఆలయమై ఉన్నారు, నా సొత్తైన ప్రజలుగా ఉన్నారు అని ఆయన మనల్ని సృష్టించాడు. ఈ లోకములో దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని, మహిమను పోగొట్టుకుని దేవుని సన్నిధిలో మనం ఎలా ఏమయ్యాం చెప్పండి? ఆయనకు దూరస్తులుగా మనం అయిపోయి ఉన్నాం. కనుక దూరముగా ఆయనను మనము, ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమించినా మనము దూరముగా ఉన్నాం. కనుక మునుపు మీరు దూరస్తులుగా ఉన్నారు, ఇప్పుడు నాకు సమీపమైన కుమార్తెలుగా కుమారులుగా ఉన్నారు. ఎలా ఉన్నాం చెప్పండి? దేవుని రక్తము చేత మరలా కడగబడి ఉన్నాం. కనుక కడగబడిన వారు దేవుని యొక్క సంబంధులుగా జీవించాలి, దేవుని యొక్క ఆలోచనల కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఈరోజు మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నారు చూడండి, 2వ అధ్యాయము
పంతొమ్మిది వాక్యాన్ని చూడండి. కాబట్టి కాబట్టి మీరిక మీదట కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరజనులను పరదేశులనై ఉండక పరదేశులై ఉండక పరిశుద్ధులతో పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను ఏక పట్టణస్థులనై దేవుని ఇంటి వారునై ఏక పట్టణమును పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు ఉన్నారు. క్రీస్తు యేసే క్రీస్తు యేసే ముఖ్యమైన ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను అపొస్తలు ప్రవక్తలు యేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ప్రతి కట్టడను ఆయనలో ఆయనలో చక్కగా అమర్చబడి చక్కగా అమర్చబడి ప్రభునందు ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయము పరిశుద్ధమైన దేవాలయము మగుటకు వృత్తి పొందుచున్నది దేవాలయం అగుటకు వృత్తి పొందుచున్నది. ఆయనలో మీరు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడు మనల్ని ఎలా కడుతున్నారు చెప్పండి. కాబట్టి మీరు ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు చెప్పండి. పరదేశులను పరజనులై ఉన్నారు. పరిశుద్ధులలో ఏక పట్టణమును దేవుని ఇంటి వారిగా ఇప్పుడు మీరు ఉన్నారు. ఆ ఒకప్పుడు మనము పరజనులము పరదేశులుగా ఉన్నామంట. అయితే ఇప్పుడు పరిశుద్ధుల మనల్ని ఏం చేశారు చెప్పండి. పరిశుద్ధులలో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునయ్యి ఉన్నాము. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను అపొస్తలు ప్రవక్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు దేవుని ఇంటి వారిగా మీరు కట్టబడుతున్నారు. కనుక దేవుడు మనలను దూరస్థులైన వారిని ఆయన సన్నిధిలో పరదేశులుగా ఉన్న వారిని ఆయన అమూల్యమైన రక్తముతో మనలను కడిగాడు కొన్నాడు ప్రాణం పెట్టాడు మన కొరకు తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. ఒకప్పుడు మనలను మన పాపముల కొరకు జంతువులను మనమే బలి ఇచ్చేవారు. అలాంటిది ఈరోజు పరిశుద్ధమైన రక్తముతో మనము కడగబడి ఉన్నాం. ఎలా కడగబడి ఉన్నాం చెప్పండి. ఒకటో పేతురు ఒకటో అధ్యాయము 18వ వచనములో అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిర్దోషమును నిష్కళంకమునగు నిష్కళంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి. అక్కడ పరిశుద్ధమును అక్కడ ఏమన్నారు చెప్పండి. అమూల్యమైన రక్తముతో అనగా నిర్దోషమును నిర్దోషము నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తముతో ఇప్పుడు మనము కడగబడి ఉన్నాం విమోచింపబడి ఉన్నాం. ఈరోజు దేవుడు మనలను వేరే రక్తమిచ్చి జంతువుల రక్తము ఆయన మన కొరకు సమర్పణ చేసి మనలను కొనలేదు. ఎలా కొన్నాడు చెప్పండి. ఆయన స్వయాన ఆయన రక్తమిచ్చి మనలను కొన్నాడు. ఈరోజు ఆయన రక్తము కార్చాడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు మనం ఏదన్నా చేయాలి అంటే మనం ఏదన్నా చేయాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి. మనంతటా మనమే దేవునికి యేసు ప్రభు ఏ రీతిగా తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని కార్చి ఏ రీతిగా కష్టపడి ఈరోజు తన బిడ్డలుగా చేసుకున్నాడు అదే విధముగా దేవుడు తన స్వరక్తమిచ్చి మనలను కొనినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి. దేవుని సొత్తైన ప్రజలుగా మన దేవుడు ఏ రీతిగా తన్ను తాను సమర్పణ చేసుకుని ఏ రీతిగా ఉండాలి ఎలా జీవించాలో ఎలా మీరు పరిచర్య చేయాలో ఆ విషయంలో మీరు నమ్మకముగా ఉండాలి అని దేవుడు అంటున్నాడు. అపొస్తల కార్యము 20వ అధ్యాయములో 28వ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నారు చూడండి.
అపొస్తల కార్యము స్వరక్తమిచ్చి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంపాదించిన తన సంఘమును కాయటకు తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులనుగా దేనియందు ఆయన అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్మందను గురించియు ఆ యావత్మందను గురించియు మీ మట్టుకు మిమ్మును గురించియు మీ మట్టుకు మీరు మిమ్మును గురించియు మిమ్ములను గురించియు జాగృతగా ఉండుడి జాగృతగా ఉండండి దేవుడు దేనియందు మిమ్ములను అధ్యక్షులుగా ఉంచాడు ఏమి చేయమని ఎలా చేయమని కోరుకున్నాడు దేవుడు నిన్ను ఎందుకు తన స్వరక్తం ఇచ్చాడు ఎందుకు రక్షణ ఇచ్చాడు ఏ రీతిగా నీవు నా పని చేయాలని కోరుకున్నాడు ఆ పని ఎలా చేయాలి చెప్పండి మనము నమ్మకముగా చేయాలి ఎందుకంటే యేసు ప్రభు తన సొంత రక్తాన్ని కార్చాడు వేరే వాళ్ళ రక్తాన్ని ఆయన ఏమి కోరలేదు జంతువుల బలిని కూడా కోరలేదు మనము క్షేమముగా ఉండటానికి మన రక్షణకి తన స్వరక్తమకి మనలను సంపాదించుకున్నాడు కనుక మనం ఏం చేయాలి చెప్పండి దేవుడు దేనియందు మీరు అధ్యక్షులుగా ఉండాలని ఏ పని చేయాలని ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన ఏమన్నారు చెప్పండి ఆ వాక్యం చదవండి దేవుడు తన స్వరక్తం ఇచ్చి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంపాదించిన తన సంఘమును కాయటకు తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును పరిశుద్ధాత్మ మిమ్మలను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్మందని గురించి ఆ యావత్మంద నిమిత్తము మీ మట్టుకు మీరు జాగృతగా ఉండుడి ఉండండి మీరు ఏమి చేయమని కోరుకున్నాడో ఆ పని మీరు జాగృతగా చేయండి అని దేవుడు కోరుతున్నాడు కనుక దేవుడు అంటున్నాడు మీకు అప్పగించిన పని ఏ పని అయితే దేవుడు అప్పగించాడో మనం ఎవరింటి వారమై ఉన్నాం చెప్పండి దేవుని ఇంటి వారిగా ఉన్నాం దేవుని ఆలయముగా ఉన్నాం దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు కనుక దేవుని ఇంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాలి చెప్పండి దేవునికి భయపడాలి మనము దేవుని యొక్క దేవుడు ఏ రీతిగా మనల్ని పరిచర్య చేయమంటున్నాడో ఏ రీతిగా నడుచుకోమంటున్నాడో ఆ రీతిగా చేసినప్పుడే దేవుని సంతోషపరిచే వారిగా ఉంటాము కానీ మన సున్నితితో మనం చేసినప్పుడు అది ఏమవుతుందో చెప్పండి దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా ఉంటాం మనం కనుకని దేవుడు దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచి ఏ పని చేయమని ఎలా ఉండమని మిమ్మల్ని కోరుకుని ఉన్నాడో ఆ పని ఎలా చేయాలి చెప్పండి నమ్మకముగా చేయాలి మీరు నమ్మకముగా చేసినప్పుడే దేవుని ఇంటి వారిగా ఉంటాం దేవుని యొక్క ప్రజలుగా ఉంటాం దేవుడు మనకిచ్చిన ఆ తలాంతును మనము సద్వినియోగం చేసుకుంటాం దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మనలను ఆయన తన స్వరక్తం ఎందుకు ఇచ్చారంటే ఆయన కార్యాలు మనము ఆయన తలంపులని మనం నెరవేర్చాలని ఆయన ఆలోచనలన్నీ కూడా మనలో నెరవేరాలి అని కనుకనే దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నారు చూడండి సూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నా ఎదుట నిత్యము నా ఎదుటనున్నవి అక్కడ ఏమన్నారు చెప్పండి దేవుడు మనల్ని ఏమంటున్నారు చెప్పండి నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను మిమ్ములను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి నిత్యము నా ఎదుటనే ఉన్నవి ఉన్నవి దేవుడు మనల్ని తన అరచేతుల్లో చెక్కున్నాడంట ఎలా చెక్కి ఉన్నాడు చెప్పండి ఎందుకు ఎలా చెక్కాడు అంటే జకరయా గ్రంథము చూడండి జకరయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి నీ చేతులకు గాయములు ఏమని వారు అడుగగా వారు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయములని చెప్పును నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా
నన్ను ప్రేమించే వారి కొరకు నేను వెళ్ళగా నాకు కలిగినవి ఏంటి చెప్పండి? గాయములు. కానీ నీ దేవుడు మనల్ని ఎలా తీసుకున్నట్టు చెప్పండి? నా బిడ్డలు నన్ను గాయపరుస్తారు, వారికి నా రక్తాన్ని ఇస్తాను, వారు నన్ను తల మీద కొడతారు, అలాగే నా శరీరాన్ని తూట్లు తూట్లుగా చీరుస్తారు, అలాగే నన్ను బెళ్ళంతో పొడుస్తారు, నన్ను నా చేతులకు మేకులు కొడతారు. ఇవన్నీ కూడా నా బిడ్డల కొరకు, నా బిడ్డల క్షేమము కొరకు నేను వారి కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మన కొరకు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. తన్ను తాను ఎందుకు అర్పించుకున్నారండి? ఆయన మనలను రక్షించాలి అండి. పరిశుద్ధమైన రక్తము నిన్ను ఆ పాపము నుంచి విమోచింప చేయాలండి. నీ కొరకు ఆయన రక్తము చిందించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక తన్ను ప్రేమగా ఈరోజు ఆయన నిన్ను, నీవు ఎన్ని రకాలుగా ఆయన దూషించినా, ఎన్ని రకాలుగా నీవు మోసం చేసినా, ఎన్ని రకాలుగా నీవు ఆయనను మాట వినక, నీవు ఎన్నిసార్లు గాయపరిచినా ఆయన సంతోషముగా భరిస్తున్నాడు అంటే ఆయన ప్రేమ నీ మీద ఎంత ఉన్నదో. దేవునికి స్తోత్రము. అరే, కనుకని నా బిడ్డల కొరకు నేను బలి అవుతున్నాను, నా బిడ్డలకు నా ప్రాణాన్ని పెడుతున్నాను, పరిశుద్ధమైన జీవితాన్ని వారికి ఇవ్వాలి అని నేను నా ప్రాణాన్ని నేనే వారి కొరకు సమర్పణ చేసుకున్నాను. దేవునికి స్తోత్రము. అరే, కనుకని నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నా చేతులకు గాయములైనాయి, కానీ నేను సంతోషంగా భరించాను అంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథములో 7:13-14 వరకు చదవండి. అక్కడ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చిరని? అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా, అది నీకే తెలియనని నేను అనగా, అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రి మగళ్ళు దేవుని ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. దేవుడే తన జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తున్నాడు. కనుక అక్కడ పెద్దల్లో కొంతమంది అంటున్నారు, వీరు ఎవరు, ఈ సమూహము ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అంటే వీరు మహా శ్రమలలో నుండి వచ్చారు. వీరికి తెల్లని వస్త్రం ఎవరిచ్చారు, వీరికి తెల్లని వస్త్రం ఎవరిచ్చారు అని అక్కడ దేవుని దూతలు అడుగుతూ ఉండగా దేవుడు అంటున్నాడు, వారు మహాశ్రమలలో పరిశుద్ధమైన రక్తములు తమ వస్త్రములను వారు ఉతుకుకొని ఉన్నారంట. అమూల్యమైన రక్తము, దేవుని పరిశుద్ధమైన రక్తం. దేవుని ఒక సన్నిధిలో మనం ఒకప్పుడు పరదేశులుగా ఉండి దేవుని సన్నిధిలో ఆయన ఇంటి వారిగా ఉండవలసిన వారం, పరదేశులుగాను దేవునికి ప్రజలుగా ఉండవలసిన వారం, మనం ఆయనను గాయపరిచేవారిగా ఉన్న ప్రజలకు ఆయన అమూల్యమైన రక్తాన్ని సంతోషముగా వారి కొరకు చిందించి వారిని పరిశుద్ధులుగా చేయాలని, తనకిష్టమైన వారందరినీ కూడా పరిపూర్ణమైన జీవితము వారికి ఇవ్వాలి అని సంతోషంగా వారి కొరకు నేను రక్తాన్ని కార్చి ఉన్నాను, మహాశ్రమలలో నుండి
వారు నా యొద్దకు తమ వస్త్రాలను ఉతుక్కుని నా యొద్దకు వారు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారు చెప్పండి? పరిశుద్ధమైన వస్త్రాన్ని కలిగి ఉన్నారు. నా పేరు రాజేష్ అండి. నేను బాడబాడ్ నుంచి వస్తాను. ఈ సన్నిధికి నేను 2016లోనే వచ్చాను. వచ్చానంటే ఏదో ఒకట సమస్యతోనే ఈ సన్నిధికి నేను వస్తూ ఉంటాను. అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటాను. ఆ సమస్య తీరిపోయింది. మళ్ళీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది. అలా 2016 నుంచే జరుగుతూ ఉంది. 2016లో అలా వచ్చాను. నాలో ఉన్న సమస్య తీరిపోయింది. మళ్ళీ మానేసాను. నేను ప్రైవేటు జాబ్ చేస్తూ ఉండేవాడిని. అలాగే 2017లో ఈ ప్రైవేట్ జాబ్ చేయడం కన్నా ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచనతో ఆ జాబ్ మానేసాను 2017లో. 2017 నుంచి 18 వరకు 1 ఇయర్ ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ రాస్తూనే ఉండేవాడిని. జస్ట్ 2-3 మార్క్స్లో అలా మిస్ అవుతూనే ఉండేవి. ఏంటని, నేను దేవుని నమ్ముకున్న బిడ్డనే కానీ విశ్వాసం ఉండేది కాదు. జస్ట్ చర్చికి వెళ్తూ ఉండేవాడిని, ప్రేయర్ చేయించుకుంటూ ఉండేవాడిని, అన్నీ చర్చ విషయాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఉండేవాడిని, కానీ విశ్వాసంతో మాత్రం వెళ్తుండేవాడిని కాదు. నేను 2018లో అలా 1 ఇయర్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ రాశాను. జస్ట్ 2-3 మార్క్స్లో మిస్ అవుతూ ఉండేవి. ఇలా కాదు, నేను మళ్ళా ఈ నజరేతు ప్రార్థనానికి వెళ్ళాలి, ఆ సన్నిధిలో ఒక సాక్ష్యం చెప్పుకోవాలన్న ఆలోచనతో మళ్ళీ 2018 ఆగస్టు నెలలో మళ్ళీ ఈ సన్నిధికి వచ్చాను. అమ్మగారిని కలిశాను. ఇలా అమ్మగారండి, ఇలా ఎగ్జామ్స్ రాస్తుండేవాడిని, జస్ట్ 2-3 మార్కుల్లో మిస్ అవుతూ ఉండేవాడిని అని చెప్పాను. అయ్యగారు అమ్మగారితో ప్రార్థన చేయించుకునేవాడిని. అప్పుడే అన్నారు, నువ్వేం లేదయ్యా, సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు, దేవుడే నీ అందు కార్యం చేస్తారన్నారు. అలాగే ముందు 7 వారాలు నడు అన్నారు. అప్పటి నుంచి మళ్ళీ 2018లో నేను ఈ సన్నిధికి రావడం మొదలుపెట్టాను. కంటిన్యూగా 7 వారాలు వచ్చాను. ఆ ఎగ్జామ్కి వెళ్లే ముందు అయ్యగారిని కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. ఇంకా దేవుడు నా అందు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఇంకా ఎగ్జాము ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్తో మానేద్దాం అనుకున్నాను, మళ్ళీ ప్రైవేట్ జాబే చేద్దాం అనుకున్నాను. కానీ దేవుడు నన్ను ఈ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టాలన్న ఆలోచనతో దేవుడు నా ఎందు ఎంత గొప్ప కార్యం చేశాడు. నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ పోస్ట్ వచ్చింది. ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానన్నాను కాబట్టి దేవుడు నా ఎందు గొప్ప ప్రేమతో ఆ కార్యం చేశాడని నేను నమ్మాను. ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్నాను. అయ్యగారు అమ్మగారు ఎంతో సంతోషించారు. బాడపాడు గ్రామం నుంచి నిన్ను దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టాలయ్యా అని ఆలోచనతోనే నీ ఎందుకు గొప్ప కార్యం చేశారయ్యా అని చెప్పారు. నేను అలాగే అనుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్తూనే ఉండేవాడిని. కానీ ఏమైందో తెలియదు. అనుకోని రీత్యా మళ్ళీ ఈ సన్నిధిని మానేయాల్సి వచ్చింది. మళ్ళీ మానేశాను. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఈ సన్నిధికి రావడమే మానేశాను. అలాగే నాలో సమస్య ఒకటి ఉండేది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, 2019 జూన్ 14 నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను. అప్పటికి ఎక్కడంటే దగ్గర ఈస్ట్ గోదావరిలో ఇచ్చారు పోస్టింగ్, అమలాపురం దగ్గర. నేను అమ్మగారికి అయ్యగారికి చెప్పాను, అమ్మగారు నేను అంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక్కడనే ఉండి ఆ జాబ్ చేయగలనన్న ఆలోచన నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అయ్యగారు ద్వారా నాలో ఉన్న సమస్యను తీసివేసి ప్రార్థన చేసి అక్కడ దగ్గర 6 నెలలు నేను ఒక్కడనే రూమ్లో ఉండేవాడిని. ఎప్పుడో వారం అయ్యగారికి అమ్మగారు ఫోన్ చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాడిని. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఇప్పుడు మా బ్యాంక్ జాబ్లో ట్రాన్స్ఫర్ రావాలంటే నియర్లీ 3 ఇయర్స్ ఒక బ్రాంచ్లోనే చేయాలి. కానీ నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి జస్ట్ 6 మంత్స్లోనే దేవుడు నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ దయచేశాడు. విశ్వాసంతో ఉండేవాడిని మాత్రం కాదు, జస్ట్ వస్తూ ఉండేవాడిని, ప్రార్థన చేయించుకునేవాడిని, వెళ్ళేవాడిని. సాక్ష్యం చెప్పాలంటే ఏదో గిల్టీగా ఉండేది. పదాలు చెప్పాలా అన్న ఆలోచనతోనే ఎప్పుడు వెళ్ళినా సరే సాక్ష్యం చెప్పమంటారు. నాకున్న సమస్యని 10 మందికి చెప్పాలా అన్న ఆలోచనతో గిల్టీతో ఏమో కానీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది. 2021 నాకు మ్యారేజ్ కుదిరింది. మ్యారేజ్ అంటే అది కరోనా 2021 ఏప్రిల్లో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. అంతా బాగానే ఉండి అప్పటికి నేను సన్నిధిని మానేశాను. సన్నిధి మానేసి నేను మళ్ళా వేరే చర్చికి వెళ్తూనే ఉండేవాడిని. 2000
21 ఏప్రిల్ లో ఎంగేజ్మెంట్ జరిగింది. మా నాన్నగారికి యాక్చువల్గా బాగోదు, బాగున్న పక్షం మా పెదనాన్నగారే ఈ ఎంగేజ్మెంట్ పనులన్నీ చూస్తుండేవాడు. ఆయన ఏం చేస్తాడంటే 2021 ఎంగేజ్మెంట్ అయిన తర్వాత జీవితంలో మ్యారేజ్ పెళ్ళి అనేది ఒకటే చేసుకుంటాము, మంచి రోజు అంటూ ఉండేది దేనికైనా అంటూ నన్ను నేను వెళ్ళని ప్రదేశాలు కూడా ఆయన నన్ను తీసుకొని వెళ్ళాడు. ముగ్గురు చూపించాలి, అది చూపించాలి, ఇది చూపించాలని. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, కనీసం నేను చేసుకున్న నా భార్యకు కూడా ఇంతవరకు ఈ విషయం తెలియదు. కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని నేను అనుభవించాను. 2021 ఏప్రిల్ 10వ తారీఖున ఎంగేజ్మెంట్ జరిగింది. ఏప్రిల్ 20న ఇలా జాతకాలు చూపించాలని నన్ను వేరే సాడికి తీసుకెళ్లారు. నాకు ఏప్రిల్ నెలాకన్నా కరోనా వచ్చింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నేను అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను, వెళ్ళకూడదు, దేవుడిని నమ్ముకొని ఇలాంటి పనులు చేయడం ఏంటి అని. కానీ దేవుడు నా ఎందుకు గొప్పగా మేలు చేశాడు. 2021 ఏప్రిల్ 28న కరోనా వచ్చింది. ఈ కరోనా వస్తే యాక్చువల్గా 13న మ్యారేజ్ డేట్ పెట్టుకున్నాము, 13న మ్యారేజ్ డేట్ పెట్టుకున్నాము. ఏప్రిల్ చివరిలో నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఏ విధంగా పాల్గొంటున్నాం అని దేవుణ్ణి ఎంతగానో బతిమలాడాను. దేవుడు నా ఎందు ప్రేమించి ఈ సన్నిధిలో నన్ను తిరిగి రప్పించాలన్న ఆయన ఉద్దేశంతో 13న కరోనా నెగిటివ్ అని వచ్చింది. దేవునికి ఎంతో మేలుపడి ఉండాలనుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక.